శుభోదయం విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం అక్షరమాల గురించి నేర్చుకుందాం. మీరు కూడా నాతో పాటు చదవండి, రాయండి. అక్షరమాల. అక్షరమాల అంటే అక్షరమాల అంటే అక్షరాలని వరుస క్రమంలో రాసే విధానాన్ని అక్షరమాల అంటాం. అక్షరమాల అంటే అక్షరాలని వరుస క్రమంలో రాసే విధానాన్ని అక్షరమాల అంటాం. అక్షరమాలలో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి, ఉభయాక్షరములు ఉంటాయి. అచ్చులు అంటే ఆ నుంచి అంహా వరకు రాసే అక్షరాలను ఏమంటాం? అచ్చులు అంటాం. హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు రాసే అక్షరములను హల్లులు అంటాం. ఉభయాక్షరములు అంటే సున్నా, అరసున్నా, విసర్గం. ఈ అక్షరాలను ఏమంటాం? ఉభయాక్షరములు అంటాం. ఇప్పుడు ఇదేం లెటర్ చెప్పండి? ఇదే అక్షరం ఏ కదా, ఇదే అక్షరం ఆ కదా, ఇవేంటి అచ్చులు. అచ్చులు అంటే ఆ నుంచి అంహా వరకు రాసే అక్షరాలని అచ్చులు అంటాం. హల్లుల్లో ఇదేంటి చెప్పండి? ప. ఇదేంటి? గ. ఇదేంటి? డ. ఇవి మీకు ఉదాహరణకి కొన్ని అక్షరాలు చూపిస్తున్నాయి. ఇదేంటి? ఢ కదా. హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు రాసే అక్షరాలు ఏమంటాం? హల్లులు అంటాం. ఇప్పుడు మనం అక్షరమాల అంటే ఏంటో చూద్దాం. అక్షరమాల హెడ్డింగ్ రైట్. అక్షర ఆ క్ష ర అక్షర మాల అక్షర మాల ఆ క్ష రా మన దీర్ఘమిస్తే మా లా అక్షరమాల. మాల అంటే వరుస క్రమంలో రాసే విధానాన్ని ఏమంటాం? మాల అంటారు కదా, అంటే అక్షరాలని వరుస క్రమంలో రాసే విధానాన్ని. అక్షరమాలలో ఏవి ఉంటాయి? అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి, ఉభయాక్షరములు ఉంటాయి. మొదటిగా ఏంటి? అచ్చులు. మొదటిగా వచ్చేది ఏంటి? అచ్చులు. అచ్చులు అంటే ఆ నుండి, ఆ నుంచి అంహా వరకు, ఆ నుండి అంహా వరకు రాసే అక్షరం ఏమంటాం? అచ్చులు అంటాం. ఆ ఆ ఈ హల్లులు.
హల్లులు అంటే కాంది, కాంది. బండిరా వరకి రాసే అక్షరాలు ఏమంట? హల్లులు అంట. కా నుంచి బండిరా వరకి రాసే అక్షరాలు ఏమంట? హల్లులు అంట. అవేంటో చూద్దాం. క, ఖ, గ, ఘ, న్యా, ఇన్యానద్దు న్యా. క, ఖ, గ, ఖ, న్యా. న్యా తర్వాత ఏమొస్తుంది? చ, ఛ, జ, ఝ, నీ, ఇని. క, ఖ, గ, ఘ, న్యా, చ, ఛ, జ, ఝ, ఇని. ఇని తా, థా, డా, 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 ధ, అనా. అనా తా, థా, దా, ధా, నా. పా, ఖా, గా, ఘా, మా. క, ఖ, గ, ఖ, న్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఠ, అనా, త, థ, ద, థ, నా. ప, ఫ, బ, భ, మ. మ తర్వాత ఏమొస్తుంది? యా, రా, లా, వా, షే, షా, సా, హా, లా, అలా, క్ష, బండిరా. చూడండి, క, ఖ, గ, ఖ, న్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ధ, అనా, త, థ, ద, ధ, నా. ప, ఫ, బ, భ, మ, య, ర, ళ, వ, షె, ష, స, హ, ళ, క్ష, బండిరా. వీటిని ఏమంట? కా నుంచి బండిరా వరకు రాసే అక్షరాలు ఏమంట? హల్లులు అంటాం. హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు రాసే అక్షరాలని వీటిని ఏమంట? హల్లులు అంటాం. ఇప్పుడు ఉభయ అక్షరాలు అంటే ఏంటో ఇప్పుడు ఉభయ అక్షరముల గురించి నేర్చుకున్నాం. అచ్చులు అయిపోయినాయి, హల్లులు అయిపోయినాయి, ఉభయ అక్షరములు. హెడ్డింగ్ ఉ, భ, యా, క్ష, ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే చూద్దాం. సున్నా, అరసున్నా, విసర్గ. వీటిని ఏమంట? సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా అంటే మీకు ఈ ఉభయాక్షరాలు అంటే అచ్చులలో వస్తాయి, హల్లులలో వస్తాయి, అందుకే ఉభయాక్షరాలు అంటారు. అంటే అచ్చులతో వస్తాయి, హల్లులలో వస్తాయి. అంటే ఆక్స్ ఉండబడితే అమ్, మాక్స్ ఉండబడితే మమ్, జాక్స్ ఉండబడితే జమ్. చూడండి ఎలా పలుకుతామని, ఆక్స్ ఉండబడితే అమ్, మాక్స్ ఉండబడితే మమ్, జాక్స్ ఉండబడితే జమ్. అరసున్నా అంటే చూడండి, ఆ, రా, అరన్,
का ला कलर इला सुन्ना अंटे मीकु अलसुन्ना अनेदी पद्यालल्लो वस्तुंदी విసర్గ విసర్గ చూడండి అంతఃపురం అంతఃపురం అంటే రాణులు రాజులు ఉండే నివాసాన్ని ఏమంట అంతఃపురం అంట పునశ్చరణ అంటే మరొకసారి రివిజన్ చేయడాన్ని ఏమంట పునశ్చరణ అంట అలాగే దుఃఖము వీటికి ఏమొస్తుంది విసర్గ వస్తుంది ఉభయాక్షరాలు అంటే సున్నా అలసున్నా విసర్గ ఇవి ఉభయ అంటే రెండు ఉభయ అంటే రెండు అచ్చులతో వస్తాయి హల్లులలో వస్తాయి ఈరోజు మనం అక్షరమాల గురించి నేర్చుకున్నాం అచ్చులు అంటే ఆ నుంచి అమ్మా వారికి రాసే అక్షరాలు ఏమంట అచ్చులు అంటాం హల్లులు అంటే కా నుంచి బండి రావారికి రాసే అక్షరాలు ఏమంట హల్లులు అంటాం ఉభయ అక్షరాలు అంటే సున్నా అరసున్నా విసర్గ ఈరోజు మనం అక్షరమాల గురించి నేర్చుకున్నాం ధన్యవాదాలు విద్యార్థులు